హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మనం చున్నీలు లేదంటే దుపట్టాస్ మనం నార్మల్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేన్గా మడత పెడుతూ ఉంటాం కదా సో అలా చేయడం వల్ల ఏంటంటే దుపటా ఉన్న అందం అనేది మొత్తం పోతుందండి ఇక్కడ నేను ఏ విధంగా మడత పెట్టుకుంటే మనం డ్రెస్ మీద వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది అంటే క్రల్స్ వచ్చేలాగా మనం కొనుక్కునేటప్పుడు చూసారా ఇలా మడత పెట్ రావు మనకి సో ఈ విధంగా అయితే మడత పెట్టకూడదండి రోల్స్ కింద మనం కడల్స్ వచ్చే విధంగా మడత పెట్టాలి అది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి చున్నీని రెండు ఈక్వల్గా చేసుకుని మిడిల్లో ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తోటి ఇక్కడ చూసారు కదా ఇలా రౌండ్ తిప్పండి అంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి చాలా ఈజీ నేను ఒకటి చేత్తో పట్టుకున్నాను మీకు ఇబ్బంది అనుకుంటే ఏదైనా హ్యాంగర్ కానీ లేకపోతే మీకు కానీ పెట్టుకుని చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది రాదు అనుకుంటే నేనైతే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేస్తానండి సో నాకు అలవాటు అయిపోయి నేను హ్యాండ్తో చేస్తాను చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ తోటి ఇలా తిప్పడమే ఒక సైడ్ పట్టుకోండి ఇంకొక సైడ్ ఇలా తిప్పండి రెండు సమానంగా పట్టుకుని చున్నీని ఇలా లాస్ట్ వరకు తిప్పేసిన తర్వాత ఈ చివరి భాగాన్ని ఇక్కడ మధ్యలో హోల్ ఉంది కదండి సో దాంట్లోంచి ఆ పక్కకు పెట్టేస్తే మీకు కరల్స్ కింద అయిపోతుంది చూసారా మీరు డ్రెస్ మీద వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది ప్లేన్గా వండుకుండా ఉంటుంది సో నేను అన్నీ కూడా ఇలాగే పెట్టుకుంటానండి నా ప్రతి చున్నీ కూడా ఇలానే ఉంటుంది అయితే ఏంటంటే మనకి స్టోన్ వర్క్ వచ్చినవి లేకపోతే చమకీస్ వచ్చిన దుప్పటాస్ ఉంటాయి కదండి వాటిని అయితే ఇలా ఫోల్డ్ చేయకూడదు మొత్తం దుప్పటా అంతా పాడైపోతుంది ఇలా ప్లేన్ లేదంటే థ్రెడ్ వర్క్ వచ్చినవి లేదంటే ప్రింటెడ్ సో ఇలాంటివి ఏవైనా కానీ మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఆర్గనైజ్ చేయడానికి మనకి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదండి చాలా తక్కువ స్పేస్లోనే ఇవి మనం ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు లేదంటే అవన్నీ కలిపి ఒక హ్యాంగర్కి కూడా పెట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్